अरे मन अल्यूमिनियम पात्र तिंटा मन षर्ट अनवसर वर्टल माला बर्तडे अभी माला ईदल खर्चपे मन षर्टा निंपेस्ा बीरवांत साव दी तुको वस्तु अरवे अरवे डेबई अटे इंका इंका बर्तडेला अंत बेटेदी जन्मदिन शुभाक सचिपे रेडी उड़ा नैक्स्ट इयर वाड़क जन्मदिन मुसलोन की इन बटल మీ అమ్మమ్మ బట్టలన్నీ ఎవరికి ఎవరో తెలియక చచ్చిపోతూ ఉంటారు అన్ని అన్ని కొని పెడతా ఉంటారు వంద వంద ఉంటాయి చీరలు డ్రెస్సులు ఇంకా కొంటా ఉంటారు అరే నాలుగు డ్రెస్సులు అంటే ఐదో డ్రెస్సు వద్దు అనుకుంటే సూపర్ ఆనందంగా ఉంటారు చూడండి వద్దు 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 అనుకోండి సూపర్గా ఉంటారు ఎంత అవసరమో దానికోసం కావాలా కావాలనుకోండి మంచి ఫుడ్ మంచి గాలి మంచి నీళ్ళు మంచి సీతాఫలకాయలు నాకు సీతాఫలకాయలు ఇష్టం అందుకే అన్నిసార్లు చెప్తా ఉంటా మాకైతే ఇప్పుడు అనపకాయలు అని వస్తాయి మీరు రాయలసీమ వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసు అనపకాయలు అవి బా ఈ సీజన్ బిగిన్ అవుతుంది కాసుకొని ఉన్నాము ఎప్పుడెప్పుడు తిన్నామా అని ఆ గింజలతో తింటాము ఆ పుట్టుది చేసి దాన్ని పప్పుతో చేస్తాము దాన్ని ఏంచుకొని తింటాము రోజు అదే మంచి ప్రోటీన్ కందికాయల్లాగా వస్తాయి కందికాయలు అంటే పెద్దగా ఉంటాయి ఆ కందులు తిన్నా ఓకే మీకు అవి దొరకపోతే లేదా ఈసారి సీడ్ తెప్పిస్తాను వేపించండి నెక్స్ట్ జూన్లో వేయాలా ఫోర్ ఫైవ్ మంత్స్ పడుతుంది నిదానంగా వస్తాయి ఎట్లా ఇలా కూడా చెప్తాను మీకు ఎవరైనా పొలం ఉంటే అనపకాయలు ఆనపకాయ అంటే సొరకాయ అది వేరే ఆంధ్రాలు అంటారు అంటే బాటిల్ గార్డ్ని ఆనపకాయ అంటారు నేను చెప్పే అనపకాయలు ఆ కర్ణాటకలు ఎక్కువ మా కర్ణాటక కల్చర్ కాబట్టి మాకు అది వాడతాం వాటి కూడా హైబ్రిడ్ ఉన్నాయి నాటి ఉన్నాయి హైబ్రిడ్ అయితే తొందరగా వస్తాయి టేస్ట్ అంత పెద్ద ఉండవు చిక్కుడుకాయలాగా మంచి ప్రోటీన్ అది మీకు ముఖ్యంగా మహిళలకు కూడా అందరికీ కూడా ప్రోటీన్ మంచి చిక్కుడుకాయలాగా ఆ విత్తనాలు ఈసారి తీసుకొచ్చి జూన్లో వేయించండి ఎవరి దగ్గరన్నా జూన్లో అది డిసెంబరు జనవరికి వస్తాయి సూపర్ ఫుడ్ అవి వాటిని పుట్టు తీసి తినాలా అవి అవి మంచి ప్రోటీన్ రకరకాలుగా చేసుకోవచ్చు ఆ వంటలు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద కదా మాట్లాడుకోవాలా మనము ఎంతసేపు యాడ తెచ్చినా వదినైనాగా యాడ తెచ్చినా ఈ మాటలు భలే ఉంది అంటే ఆ భలే ఉంది అనిపించుకోవాలని వస్తూ ఉంటారు వీళ్ళు ఆడికే ఆమె భలే ఉంది అనిపించుకొని ఎందుకు అనుకుంటుంది ఆమె ఏదో ఆమె బాధపడి వన్ గ్రామ్ గోల్డ్ వేసుకొచ్చు ఆమె ఆడ దొరికిపోతుంది ఆమె బాధపడుతూ ఉంటుంది ఒక కేజీ వేసుకొచ్చిన ఆమె ఆడ చూస్తే 10 కేజీలు వేసుకొని అంత వస్తువులతో హ్యాపీనెస్ రాదు మనకి హ్యాపీనెస్ ఇంకా 5 మినిట్స్లో ముగిస్తా 4 రకాలుగా హ్యాపీనెస్ వస్తుంది మనకి 2 టెంపరీ హ్యాపీనెస్లు అంటే షార్ట్ టర్మ్ ఉండిపోతాయి షటిల్ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు గేమ్స్ ఆడేవాళ్ళకి వాళ్ళకి ఆడకపోయినా 10 రోజులు 10 రోజులు హ్యాపీగానే ఉంటారు మళ్ళీ అబ్బా నాకు బాగాలేదు అబ్బా ఆడాలా వాకింగ్ పోవాలని పోతారు వాళ్ళకి ఎండార్ఫిన్స్ అని రిలీజ్ అవుతాయి ఎండార్ఫిన్స్ అని అవి కూడా షార్ట్ టర్మ్ హార్మోన్స్ ఇంకోటి డోపమైన్ అంటారు డోపమైన్ అది కూడా షార్ట్ టర్ము అది వస్తువులతో వస్తుంది అంటే మనం కెమెరా కొన్నాము లేదా కారు కొన్నాము టీవీ కొన్నాము అప్పుడు డోపమైన్ రిలీజ్ అవుతాయి వాచ్ కొన్నాము అప్పుడు అబ్బా చూసుకొని ఆనందపడుతూ ఉంటాం అప్పుడు గుడికాడి పోయి కొత్త కారునే ఈ నిమ్మకాయలు దొక్కించి పూజ చేసి టర్నింగ్ దిప్పుకొని వచ్చేటప్పుడు ఆటో వాడు గుద్దుతాడు పూజ చేసిన తెలియదు కదా ఆటోవానికి వస్తువు బాయ్ దాంట్లో డెంట్ పడుతుంది చచ్చినాడు వీడు అట్లే కొత్తగారు కొన్న ఆ సంతోషము ఆవిరైపోతుంది నిద్ర పట్టదు వాడిని కొట్లాడతాడు పోలీస్ కేసు అవుతుంది అవసరమా ఒక ఆయన చెప్తున్నాడు ఆ తమిళనాడు ఆయన ఏదైనా ఇది మనం కొనుక్కునే వస్తువు అంటే ఓ బొమ్మలాగా అది అది 10 కోట్ల రూపాయలు వస్తువైనా 10 రూపాయలు బొమ్మ అయినా ఒకటే కదా దానికోసం మన హ్యాపీనెస్ ఎందుకు పోవాలా సో వస్తువులతో హ్యాపీనెస్ రాదు మంచి చీర కట్టుకుంటామో ఆటోలు జినిగిపోతుంది సత్యం అంతే ఇంకా టెన్షన్ పడిపోయి అబ్బుద్దంతా ఎట్లా డార్నింగ్ చేపియాలా ఎట్లా కుట్టించాలా అని అట్లా వస్తువులతో రాదమ్మా తేలిపోయింది టీవీ పెడతాడు 40 ఇంచీ టీవీ 30,000 అని దాంట్లో ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఏమొస్తుంది 50 ఇంచీ టీవీ 20,000 అని వస్తుంది అప్పుడు చెప్తాడు భార్య నేను చెప్తే చేయలేదు రోడ్డు నిలిచాడు నువ్వు చెప్తాను కదా నేను తెచ్చింది అంటాడు వాడు అంటే అన్ని నేను చెప్పి చేసినావా అన్ని లేట్ చేసినా ఇది లేట్ చేసి రేపు వచ్చేది కదా వస్తువు రాదు మళ్ళీ 10 ఇంకా 10 వేలకే వస్తుంది సో వస్తువులతో హ్యాపీనెస్ రాదు అనేది ఫస్ట్ తెలుసుకోండి సో మనకి టెంపరీ హార్మోన్స్ అనేటివి 2 పర్మనెంట్ హార్మోన్స్ 2 ఉన్నాయి ఒకటి వచ్చి ఆక్సిటోసిన్ అంటే ఒక దూడ ఆవు దగ్గర పాలు తాగేటప్పుడు ఆక్సిటోసిన్ రిలీజ్ చేస్తే పాలు వస్తాయి అంటే యూనివర్సల్ లవ్ టువర్డ్స్ అనిమల్ చెట్లు గిట్లు అన్నిటినీ లవ్ చేస్తారు చూడు కొంతమంది వాళ్ళకి హ్యాపీగా ఉంటారు ఆ కుక్కను లేదా ఆవును తోముతా ఉంటాడు వాడు ఏది పొద్దున్న నుంచి దాంతోనే ఉండవు పని లేదంటే వాడిని వాడి కూడా పట్టించుకోడు తోముకుంటూ ఉంటాడు జాలీగా ఉంటాడు అట్లే ప్రకృతి ప్రేమికులు వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు ఇంట్లో కండిషన్స్కు సమ్మ ఓకే ఇంట్లో చెత్త ప్రాబ్లం వస్తే కొంచెం బాధ ఉంటుంది అట్ట అని చెప్పి బాధనే పెద్ద నెత్తింది చేయమని పెట్టుకోరు అట్లా పర్మనెంట్గా ఉండాలంటే ప్రకృతి ప్రేమికులు కావాలా యూనివర్సల్ లవ్ ఉండాలి అది ఆక్సిటోసిన్ అంటే అది ఆటోమేటిక్గా అది కొంతమందికి ఉంటుంది అది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది యాడ్ అవుతూ ఉంటుంది
ఇంకోటి వచ్చి సెరటోనిన్ అంటారు. అంటే మీకు సంబంధం లేని వాళ్ళ కోసం పనిచేస్తే ఒక ఆర్ఫనేజ్కో ఓల్డేజ్కో లేదో దేశం కోసం. భగత్ సింగ్ చచ్చిపోయేటప్పుడు కూడా ఆనందంగా నవ్వుతూ ఉన్నాడు, ఊరికమ్మ ఎక్కేటప్పుడు కూడా. ఏమి దేశం కోసం పనిచేస్తాడు, మన సంబంధం లేదు. మనకేమంటే భగత్ సింగ్లు పుట్టాలా, పక్క ఇంట్లో పుట్టి చచ్చిపోయి మనకు స్వతంత్రం రావాలా. మన ఇంట్లో మాత్రం ఎవరు కష్టపడకూడదు, ఎవరు ఫాలో కాకూడదు. అటు స్వార్థంగా ఉంటుంది కాబట్టి మనకి ఈ బాధల్లో టెన్షన్లు, నిద్ర పట్టడం లే, నాకు బాగా ఆందోళనగా ఉంది అని సాయంత్రం అయితేనే మందు కొట్టాలా, ఈ ఇంట్లో ఈ బాధల్లో ఉన్నాం. సో సెరటోనిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక నెలకు ఒకసారి మీ పిల్లల్ని మీరు తీసుకుపోయి ఒక ఆర్ఫనేజ్ ఓల్డేజ్ హోమ్లోనో ఒక రోజంతా పనిచేయాలి. దాని మళ్ళా ఫేస్బుక్లో సెల్ఫీలో పెట్టుకోండి. పెట్టేదానికి పోకూడదు, ఆడు పోయి వాళ్ళతో ఉండాలా, రోజంతా వాళ్ళతో గడపాలా, వాళ్ళతో కింద కూర్చొని తినాలా, వాళ్ళ భర్తలే మీ పిల్లల భర్తలే వాళ్ళతో చేసుకోవాలా, అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఓ ముసలాం వస్తుంది, ఆమె రోడ్డు దాటించాలా, కార్ నిలిపేసి వీలైతే పక్కన పిలిచిపోయి నిలిపించేసి రావాలా, అప్పుడు హ్యాపీ, ఆ హ్యాపీనెస్ అట్లే వస్తుంది. మీ 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 ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉంటాయి. మేజర్గా ఏదో యాక్సిడెంట్ అయితే అప్పుడు ఎట్లా అందరూ బాధపడతాం, కానీ కంటిన్యూగా సంతోషంగా ఉండాలంటే మీ ఫ్యామిలీని పెద్ద చేయాలి. ప్రపంచమంతా మీ ఫ్యామిలీని అనుకునే లెవెల్లో ఉంటే ఆ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ దాంట్లో ఆనందంగా ఉంటారు. అట్టని చెప్పి నాకు బాధగా ఉంది ఇప్పుడు అని చెప్పి ఊర్లో ఉండే ముసలిందరినీ పిలుచుకొచ్చేది దాటు దాటు అంటే అప్పుడు రాదు. మీకు ఒరిజినల్గానే లవ్ అనేది మనసులో ఉంటే ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటారు. మాకు మాకు ఎంత హ్యాపీగా మాకు ఇప్పుడు మా ప్రకృతి వరము మావన్నీ గుర్తురాలేదు ఎందుకు, ఇక్కడ ఉన్న ప్రజెన్స్లో ఉన్నా నేను, ఏమవుతుంది అనేది నేనేం ఆలోచించను. ఇవన్నీ నేనేదో పెద్ద గొప్పగా అనుకోవద్దని, ఇవన్నీ మీరు చేయగలరు. ఈరోజు అనుకోండి, చిన్నగా ఆలోచన మార్చుకోండి, చిన్న చిన్నగా ఫోన్ చేసి మీరు తిన్నారా లేదా, ఏమే మనోడు లేచాడా నిద్ర తిన్నాడా, ఆమె చచ్చిపోతూ ఉంటుంది అమెరికాలో, నీ ఫోన్ ఎప్పుడెప్పుడు పెట్టేస్తావని ఉంటుంది. నీ కొడుకే నువ్వు సరిగ్గా ఇడ్లీ దోశలు పెట్టలా, అందుకని ఆమె అడిగి పోయింది. ఆ మనవుడు తిన్నాడా లేదా నీకెందుకు, ఎందుకు పట్టించుకోవాలా. ఒకసారి రాజులు ఏం చేసేవాళ్ళు, 40 ఏళ్ళు వస్తాను పిల్లోనికి 20 ఏళ్ళు వస్తే పట్టాభిషేకం చేసేసి వీడు అడవికి వెళ్ళిపోయేవాడు. ఎందుకు వీడు ఉంటే మళ్ళీ పొలం పెడతా ఉంటాడు రాజు అని చెప్పి, నీ బాధ నువ్వు పడు, నువ్వు రాజ్యాన్ని కాపాడుకుంటావు పోతావు నీ ఇష్టము అని అటు వదిలేసుకోవాలా. పిల్లప్పుడు ముడి కడిగింటాము అన్నీ చేసి ఉంటాము, పెద్దనికి అయిపోవాలా. మా వాడికి ఏమి తెలియదు, మా వాడికి అండర్వేర్లు కూడా నేను తీస్తానంటే ఎందుకు తీసేయాలి నువ్వు అండర్వేర్లు వాడికి, వాడికి తీసుకొని వాడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలని వాడు తెలుసుకొని పడి లేచి పోగొట్టుకొని ఎవరితో సంబంధాలు ఉంటాయని వాడు తెలుసుకోవాలి కదా. బొమ్మరిలో నాయనలాగా అన్నీ మనమే చేస్తా పెట్టాలనా, వాడు చేయని ఎంతవరకు పోగొట్టుకుంటే అబ్జర్వేషన్లో ఉండాలా, పోతూ ఉండాలా. వాళ్ళు ఇండివిజువల్గా పెరిగి వాళ్ళే నిలదొక్కునేట్టుగా ఉండాలి కదా.